ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు, అందులో ప్రముఖమైన ప్రాచీనమైన ప్రక్రియ ఏదైంది అంటే కథా ప్రక్రియ. అలాంటి కథా సాహిత్యంలో తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకొని ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ కవుల సరసన చేరిన కథా రచయిత మన్నె ఏలియా. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. గణితం ఆంగ్లం బోధించే ఈ ఉపాధ్యాయుడు సాహిత్య రంగం వైపు ఎలా మళ్ళిండ్రు, వారు రాసిన కథలు, కథా ఇతివృత్తాలు, ఇంకా ఇతరత్ర అనుభవాలను గురించి మనతో పంచుకుంటారు. ఇవాళ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం ఏలియా గారు. నమస్కారం అండి. ముందుగా మీ నేపథ్యము, బాల్యము, విద్యాభ్యాసం ఎక్కడ గడిచింది, ఎలా కొనసాగింది, ఆ వివరాల్ని మా శ్రోతలతో పంచుకుంటారా? ప్రస్తుతము మంచిర్యాల జిల్లా దండపల్లి అనే గ్రామంలో జన్మించాను. నేను ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మాది పూర్తిగా గ్రామీణ నేపథ్యం కాబట్టి నేను రాసిన కథలన్నీ కూడా గ్రామీణ నేపథ్యంలోనే ఉంటాయి. నేను చూసినటువంటి జీవితమే నా కథా వస్తువులు. కాబట్టి నేను బాల్యమంతా కూడా అంటే 10వ తరగతి వరకు దండపల్లి గ్రామంలో చదువుకున్నాను. తర్వాత అప్పుడు మాకు కాలేజీలు ఉండేవి కావు. మండల హెడ్ క్వార్టరు, జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రమే జూనియర్ కాలేజీలు ఉండేవి. కాబట్టి ఇంటర్మీడియట్ స్టడీస్ కోసం నేను ఆదిలాబాద్కు రావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత టీటీసీ కూడా ఇక్కడే ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్లోనే కంప్లీట్ చేసుకున్నాను నేను. అయితే ఈ విద్యాభ్యాసం చేసే క్రమంలో ఎట్లా కొనసాగింది, ఆ సమయపు అనుభవాలు ఏమైనా ఉంటే, అప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఉండే, మీకు ఎట్లాంటి వసతులలేమి అనండి, సౌకర్యాలు కానీ ఎట్లా ఉండే వాటి పరిస్థితులు, వాటన్నింటినీ అధిగమిస్తూ ఏ రకంగా ఉద్యోగం వైపు వచ్చిండ్రు? మేము చదువుకున్న రోజుల్లో అన్నీ కూడా కొరతనే. ఇప్పుడున్నట్టు ఒక్కొక్క సబ్జెక్టు ఒక టీచర్ ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సబ్జెక్టుకు ఒక టీచరు, ట్రైన్డ్ టీచరు, ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఉంటున్నారు. మేము చదువుకునే రోజుల్లో ఎవరు సీనియర్ ఉండి, ఎవరికి లెక్కలు వస్తాయి, ఎవరు తెలుగు చెప్తారు, ఎవరు ఇంగ్లీష్ చెప్తారు, దాదాపుగా హెడ్ మాస్టర్లు ఇంగ్లీషు తెలుగు చెప్పేవాళ్ళు. వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఆ హార్డ్ సబ్జెక్ట్స్ అని వాళ్లే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండేవారు కాదు. కానీ మాకు ఒకటి చదువు పట్ల విపరీతమైన ఆకాంక్ష ఉండేది, చదువుకోవాలి చదువుకోవాలని. అయితే టీచర్లు కూడా చాలా కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు. ఎంత అంటే అక్కడ చదువుకునే విద్యార్థులందరి యొక్క కుటుంబ నేపథ్యాలు తెలుసు. అప్పుడు టీచర్లు అదే ఊర్లో ఉంటుండ్రి, వస్తుంటే పోతుంటే దారిలో కలిసినప్పుడు మా తల్లిదండ్రులకు చెప్తుండ్రి, నీ కొడుకు బాగా చదువుతున్నాడు అని బాగా చదివిమని, లేదా నీ కొడుకు చదువుతలేడు వాడు నిన్న బడికి రాలేదని, ఇట్లా అంటే ఆ సమాచారం తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండే. మేము కూడా టీచర్లు ఊర్లోనే ఉంటుండ్రు కాబట్టి విపరీతంగా భయపడుతుంటాం. అది భక్తితో కూడిన భయమే. అప్పుడు కొట్టడం అనే కంటే ముఖ్యంగా వాళ్ళు ప్రేమతో మమ్మల్ని తిడుతుండ్రి. కానీ అది మాకు అది కోపం అనిపించేది కాదు. ఎంత ప్రేమగా తిట్టినా ఇప్పుడు అది మాకు ఆశీర్వాదంగా అనిపిస్తున్నది. అప్పుడు చెప్పిన టీచర్లందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అంటే అట్లా మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుని కానీ ఎవరైనా ఉన్నారా, అట్లా మీరు ఆ పాఠశాల స్థాయిలో చదువుతున్నప్పుడు కానీ ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళని చూసి ఈ రకంగా మనం కూడా తయారు కావాలి అని అట్లా ఉన్నారు? ఎందుకంటే మాకు అప్పుడు టీచర్స్ చెప్పాను కదా, ఒక ప్రత్యేకమైన ఈ సబ్జెక్ట్లను ఎక్స్పర్ట్ అని కాకుండా వాళ్ళు వివిధ పత్రికలు చదివేవాళ్ళు. మాకు తెలుగు టీచరు అప్పుడే వడ్డరి చండీదాస్ పుస్తకాలు చదవమని చెప్పేది, మంచి మంచి సినిమాలు చూడమని చెప్పేది శ్రీనివాస కుమారి మేడం అని. తెలుగు పట్ల విపరీతమైన మమకారం పెంచింది. అదేవిధంగా రమణయ్య సార్, ఐవి రమణయ్య, ఆ రోజుల్లో ఆయన ఆర్ఐ బెంగళూరులో ట్రైనింగ్ చేసి వచ్చిండు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మన జీవితంలో ఇట్లాంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఆయనతో ఎక్కువ మాట్లాడేది. సార్ మాకు ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలా అని ఆయన లీజర్ దొరికినప్పుడల్లా అడుగుతుంటే ఆయన చెప్పేవాడు. నిజంగా ఆయనకు ఆ ఇంగ్లీష్ పట్ల ఎట్లా మమకారం కలిగింది, ఆయన ఎట్లా కష్టపడి నేర్చుకున్నాడు, మాకు కూడా చెప్పి పుస్తకాలు ఇచ్చేవాడు. మాకు అర్థమైనా కాకపోయినా ఇంట్రెస్ట్తో కొంత చదివేకునే వాళ్ళం. అప్పుడు పుస్తకాలు కూడా దొరికేవి కాదు, టీచర్లకు హ్యాండ్ బుక్స్ ఉంటుండే. లేదంటే అంతకుముందు మాకంటే ముందు చదువుకున్న వాళ్ళ పాత పుస్తకాలు కూడా మేము సేకరించి పెట్టుకునేవాళ్ళం. కొన్ని పేజీలు చినిగిపోతుండే, కొంత పాడైపోతుండే, అయినా సరే మేము వాటిని భద్రంగా కాపాడుకునేవాళ్ళం. అప్పుడు పుస్తకాలతో మాకు విపరీతమైన మమకారం ఉంటుండే, దొరికేవి కాదు. అప్పుడు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే పుస్తకాలు మాత్రమే. మాకు స్కూల్లో లైబ్రరీ ఉంటుండే, సాయంకాలం పూట పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. టీచర్లు రికమెండ్ చేస్తుంటారు ఈ పుస్తకం చదవమని చెప్పి. నేను స్కూల్లో చదువుకున్న అన్ని రోజులు టాపర్, వ్యాసరచనలో, ఉపన్యాసాలలో, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు సబ్జెక్ట్ అన్నిట్లలో టాపర్ ఉంటుంది. కాబట్టి టీచర్లు నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరము క్విజ్ పోటీలు,
లేదంటే 15 ఆగస్టుకి 26 జనవరికి ఏదైనా పోటీలు పెట్టినా ఈ రెండు వ్యాసరచన ఉపన్యాసాలలో నాకు ప్రైజ్లు వచ్చేవి. నాకు ఆటలు రావు, నన్ను గ్రౌండ్లోకి రానిచ్చేవారు కాదు. అయితే పుస్తకాలతో నాకు ఈ రకమైనటువంటి సంబంధం ఏర్పడి స్కూల్ అయిపోయిన తర్వాత వస్తుంటే బస్ స్టాండ్ దగ్గర అప్పుడు మండలానికి ఒకటి గ్రంథాలయం ఉంటుండే గ్రామ పంచాయతీలో. మా స్కూల్ బుక్స్ అక్కడ గద్దె మీద పెట్టుకొని పోయి లైబ్రరీలో కూర్చొని లైబ్రరీ టైం అయిపోయేదాకా పుస్తకాలు చదువుకుంటుండే. అప్పుడు వేరే వ్యాపకాలు ఏమి ఉండేవి కాదు, చదవడము నేర్చుకోవడము రాయడము. ఏ డౌట్ వచ్చినా సార్ నాకు ఇది అర్థం కాలేదంటే పాపం అప్పుడు టీచర్లు చాలా ఓపికగా చెప్తుండ్రు. ఆ రకంగా మేము చదువులో కొంచెం ముందు ఉండడానికి సహకరించింది. ఆనాటి ఉపాధ్యాయుల అంకిత భావం అనండి, వాళ్ళ ప్రేరణ అనండి, మీరు వాటి నుంచి స్ఫూర్తిగా తీసుకొని బాగా చదివి రాణించగలిగినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు వృత్తిరీత్యా మీరు కూడా ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్నారు కదా. అయితే ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇప్పుడు మీరున్న వృత్తి, మీరు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, అప్పుడు మీరు విద్యార్థిగా మీరు గమనించిన ఉపాధ్యాయులకు ఇప్పుడు మీరు ఉపాధ్యాయుడిగా ఉన్నారు, ఈ రెంటి మధ్యలో ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నా అంటే బోధన పరంగా అప్పుడు ఇప్పుడు? వ్యత్యాసం అయితే ఉంది, మార్పు అనేది సహజము. మేమంటే దాదాపు 1988లో నా 10వ తరగతి ముగించాను. అప్పుడు టీచర్లు ఊర్లోనే ఉంటుండ్రు, అప్పుడు వసతులు చాలా తక్కువ. మేము అప్పుడు టీచర్లకు అన్ని పనులు చేస్తుంటాము, అంటే ఆఖరికి టీచర్ల ఇల్లు కూడా ఊడుస్తుంటాము. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అల్మారాలు మంచాలు నెత్తి మీద పెట్టుకొని కూడా మోసుకుపోయినాం. మాకు అప్పుడే తప్పు అనిపించలేదు, అదొక అదృష్టం అనిపించింది. అభిమానం, ఒక టీచర్కి మేము సేవ చేస్తున్నామని ఒక తృప్తి మిగులుతుండే. మా తల్లిదండ్రులు కూడా సార్ రమ్మన్నాడు, సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడట, సామాన్ మోయాలట అంటుండే. మాకు అప్పుడు రాముష్ అనిపించకపోతుంది. ఆ రకంగా ఒక అభినవభావ సంబంధం ఏర్పడడంతో మాకు టీచర్లు అంటే మంచి గౌరవం ఉంటుండే. అట్లనే వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తుండ్రు, కొట్టినా కొడుతుండ్రి మళ్ళీ దగ్గర తీస్తుండ్రి. ఆ కొట్టింది కూడా మాకు మంచి జరిగింది. ఎందుకు కొట్టారంటే మేము డెవలప్ కావాలని కొట్టిరు కానీ మా మీద కోపంతో కాదని మాకు తర్వాత తెలిసింది. అదే కదా, ఒక రాయి ఉలితో ఎన్నో దెబ్బలు తింటది కానీ ఆ తర్వాత శిల్పమైన తర్వాత ఎందరి చేతనో ఆరాధింపబడుతుంది. నిజమే, అట్లా ఆ రకంగానే మేము కూడా టీచర్ల నుంచి చాలా మేలే పొందినాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు పిల్లల్ని ఏమి అనలేము, అది చట్టాలు వచ్చినాయి, తల్లిదండ్రులకు అవేర్నెస్ వచ్చింది, పిల్లలకు కూడా మమ్మల్ని వీడోడు అనేది మేము చదువుతే చదువుతాం లేకపోతే లేదు. కొంతమంది పేరెంట్స్ వస్తారు మన ఏమైనా మందలించిన అనుకో, సార్ నాకు ఆడు లేక లేక పుట్టిన కొడుకు వాడిని నేనే అనా, నువ్వెందుకు అంటావు సార్ అని ఈ రకంగా వెనుకేసుకురావడం కూడా కొంత పిల్లల వెనుకబాటు కారణమవుతుంది. దండించడానికైతే మనకు చట్టాలే ఒప్పుకో. అప్పుడు ఎవ్వరు టీచర్లు ఏం చేసినా పేరెంట్స్ చెప్తుండే, మా ఓడిని నీ చేతిలో పెడుతున్నా సార్, నువ్వు ఎట్లన్నా తయారు చేయి, ఇక అన్ని బుద్ధిమంతుని చేయి, ఇక నీవు నీ కొడుకు అనుకో అని చెప్తుండ్రు. నమ్మకం మీదనే చెప్తుండ్రు. ఆ టీచర్లు కూడా అట్లనే మమ్మల్ని ట్రీట్ చేస్తుండ్రు. వాళ్ళు అప్పుడు, ఇప్పుడు మేము ఎంతైతే హైలీ క్వాలిఫైడ్ పాపం, అప్పుడు వాళ్ళకి అంత క్వాలిఫికేషన్స్ లేవు, కానీ వాళ్ళకి ఒకటే ఉంటుండే ఏంటంటే తపన, వీడు బాగా చదువుతున్నాడు, వీడు ఎప్పటికన్నా పైకి వస్తాడు కాబట్టి వీడిని డెవలప్ చేయాలని వాళ్ళకి ఎన్ని రకాల సోర్సెస్ ఉంటాయో అన్ని మాకు ఇస్తుండ్రి, గైడ్స్ ఇస్తుండ్రి. అప్పుడప్పుడు ఈ క్విజ్ పోటీలలో కానీ న్యూస్ పేపర్లలో కానీ ఎక్కడన్నా అవకాశం వస్తే మమ్మల్ని అందులో పాల్గొనేటట్టు చేస్తుండ్రు. ఆ రకంగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన టీచర్లు ఉన్నారు. మళ్ళీ చెప్పే పద్ధతిలో కూడా అప్పుడు కొంచెం సిలబస్ తక్కువ ఉంటుండే, టీచర్స్ లోకల్ ఎన్వైర్న్మెంట్ నుంచి అంటే వాడుక భాషలో గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఉదాహరణలు తీసుకొని చెప్తుండే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే అందరికీ హార్డ్ అంటారు, కానీ మాకు హరిచందర్ సార్ ఉంటుండే. ఆ సార్ ఎంత సింపుల్గా చెప్పేవాడంటే కొన్నిసార్లు లెక్కలు బోర్డు మీద కాకుండా నోటికి చెప్తుంటే కూడా మేము ఫాలో అవుతుంటాం, అంత సింప్లిఫైడ్గా చెప్తుండే. చిన్నప్పుడు 5వ తరగతిలో స్వామి సార్ అని ఉంటుండే, ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్గా స్వామి సార్ మెథడ్సే ఫాలో అవుతున్నా, తర్వాత హరిచందర్ సార్ మెథడ్స్. ఏంటంటే వీళ్ళు చెప్పేది మ్యాథమెటిక్స్ టర్మినాలజీ వేరుంటుంది, ఆ టర్మినాలజీలో చెప్తే అందరికీ ఫాలో కారు. ఇప్పుడు సజాతి పదాలు, విజాతి పదాలు, భిన్నాలు, ఈ రకమైన పదాలకు మన వాడుకలో ఏ పదాలు ఉన్నాయి? ఇప్పుడు సజాతన ఒక్కటే జాతిరా ఒక్కటే తిరివి, ఇప్పుడు పిల్లులు పిల్లులు ఒక జాతి, కుక్కలు కుక్కలు ఒక జాతి, ఇది ఇట్ని సజాతి అంటారు అని ఇట్లా విడమరి చెప్తే మాకు తొందరగా అర్థమయ్యేది. ఇప్పుడు నేను కూడా అదే మెథడ్లో చెప్పడంతో నేను సక్సెస్ఫుల్ టీచర్గా ఉండగలిగిన. ఆ రకంగా ప్రతి స్టేజ్లో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క రకంగా ఇన్స్పైర్ చేసిన బోధన పద్ధతులు కూడా విద్యార్థిని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు నేను ఉపాధ్యాయుడు సక్సెస్ కావడానికి వాళ్ళ పద్ధతులే కారణం అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు మీకు మీ గురువుల ద్వారానే గణితం పట్ల ఆంగ్లం పట్ల ఆసక్తి పెరిగింది, ఆ సబ్జెక్టుల్లో మీరు ఉన్నత విద్య వరకు అభ్యాసం కొనసాగించారు, దీంతోపాటు ఇంకా కొన్ని సైకాలజీ లాంటి విద్యను కూడా అభ్యసించారు కదా, అది ఎట్లా జరిగింది? నేను టీటీసీ చేసేంత వరకు అంటే టీచర్ ట్రైనింగ్
చేసేంత వరకు నాకు సైకాలజీ అనేది ఒకటి ఉంటుంది అనే సంగతి తెలియదు. టీటీసీలో ఒక మాకు ఒక సబ్జెక్ట్ సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టా, అంటే మన మైండ్ను స్టడీ చేసే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, అది సాధ్యమా అనే క్యూరియాసిటీ డెవలప్ అయింది. సరే ఎగ్జామ్ కోసం చదువుకున్నాం, తర్వాత దీన్ని ఇంకా డెప్త్కి వెళ్ళి ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో చదవాలన్న ఆసక్తి పెరిగింది. దాంతో ఎంఎస్సి సైకాలజీ చేయాల్సి వచ్చింది. ఆ రకంగా అప్పుడు పరిచయం అయింది, టీటీసీలో పరిచయం అయింది తప్ప నాకు అంతకంటే ముందు లేదు. తర్వాత అది నాకు చాలా చోట్ల పనికొచ్చింది, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకోవడం కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్ మీద, స్టడీ స్కిల్స్ మీద, ఈ పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ చేయడానికి కానీ చాలా చోట్ల నాకు అది పనికొచ్చింది. అయితే ఇప్పుడు ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మారినప్పుడు ఆ మధ్య కొంతకాలం ఉంటుంది, దాన్ని సంధికాలం అంటాం. అట్లా మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగంలోకి చేరే కంటే ముందు ఈ మధ్య కొంతకాలం మీరు కొంత ట్యూషన్లు కూడా చెప్పినట్టు విన్నాం ఆదిలాబాద్లో, ఆ అనుభవాల గురించి చెప్పండి. పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చాము, ఆదిలాబాద్ జిల్లా కేంద్రము. మాకు అప్పుడు పరిస్థితి ఏంటంటే వడ్లు విపరీతంగా వండుతుండే, కానీ డబ్బులు లేవు. ఇక్కడ వండుకోవడానికి బియ్యం ఉన్న కానీ మిగతా ఖర్చులు, రూమ్ రెంట్ కానీ, పుస్తకాలు కొనుక్కోవడం కానీ, ఇంకా మిగతా అవసరాల కోసం డబ్బులు లేవు. అయితే మేము ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేస్తున్నాం. ఎంపీసీ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తే డబ్బులు వస్తాయి కదని ఒక ఆలోచన కలిగింది. నేను అప్పటికి స్కూల్ టాపర్ని, అయితే నాకు మ్యాథ్స్ మీద మంచి పట్టుంది. ఇప్పుడు చెప్పాను కదా మా టీచర్లు అందరూ చిన్న చిన్న టెక్నిక్స్తో చెప్పేవాళ్ళు. ఆ టెక్నిక్ ఉపయోగించి మా రూమ్ పక్కనున్న, అంటే అప్పుడు ఓల్డ్ హౌసింగ్ బోర్డ్లో చిన్న రూమ్ కిరాయి తీసుకుంటుంటే, అది ఎంత చిన్న క్వార్టర్ అంటే సీ క్వార్టర్, అప్పుడు మనుషులు ఉండేవాళ్ళు కాదు, అవన్నీ ఖాళీగా ఉంటుండే, ఏదో 200 రూపాయల కిరాయి. ఆ 200 కూడా దొరికేవి కాదు. వాటి కోసం ఏం చెప్పేది అంటే చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లల్ని, 4th క్లాస్ 5th క్లాస్ వరకు ఉన్న పిల్లల్ని ఫస్ట్ ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. మంచి పేరు వచ్చింది, ఏళ్ళ దగ్గరకు పోతే బాగా మ్యాథ్స్ వచ్చింది అనే ఒక టాక్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసి 10th క్లాస్ వాళ్ళకి మొదలుపెట్టినాం. 10th క్లాస్కి మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ మీడియంకు చెప్తే ట్యూషన్ ఫీజు ఎక్కువ వస్తుంది, తెలుగు మీడియంలో కొంచెం తక్కువ వస్తుంది, కాన్వెంట్ పిల్లలు బాగా ఇస్తారు అని చెప్పి అనడంతో మేము పల్లెటూరు నుంచి వచ్చినా కానీ మాకు ఇంగ్లీష్ బాగా వచ్చేది కాదు, కానీ ఆసక్తి ఉంది. అప్పుడు ఏం చేసినాం అంటే మళ్ళీ మా రమణయ్య సార్ ఊరు వెళ్ళినప్పుడు కలిసి, సార్ ఇప్పుడు ఇంగ్లీష్ రావాలా నాకు, నేను ఏం చేయాలి అంటే, సార్ కొన్ని గ్రామర్ పుస్తకాలు చెప్పిండు ఇవి చదవాలని అన్నాడు. ఆ గ్రామర్ పుస్తకాలన్నీ చదువుకొని, అంటే మా ట్యూషన్ అవసరాలు తీరేంత ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఆ రకంగా ఇంగ్లీష్ పట్ల ఆసక్తి పెరిగింది. అప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇంగ్లీష్ మీడియం చెప్పడమే ఈజీ అనిపించింది, ట్యూషన్లకు కూడా డబ్బులు వస్తుండే. ఆ రకంగా ట్యూషన్ చెప్పుకుంటున్న డిగ్రీ చేసినాం, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. ఆ డిగ్రీలు ఉన్నప్పుడే 3rd ఇయర్లో డిస్కంటిన్యూ చేసి టీటీ చేసినాం. టీటీ చేసి మళ్ళీ కంప్లీట్ కాగానే 3rd ఇయర్లో మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినాం. ఆ రకంగా ఇటు ట్యూషన్లు చెప్పుకుంటూనే నా చదువు కూడా కొనసాగించిన. మొత్తం మీద ఆసక్తి ఉన్న విషయాల్లో పరిజ్ఞానాన్ని పట్టుని సాధించి ఉద్యోగ సాధన వైపు అడుగులు వేయడం మొదలుపెట్టిండ్రు. అవును, ఆ రకంగా అవసరాల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటే మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేయాలనిపించింది. ఎంఏ ఇంగ్లీష్ చేస్తే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కదా, అది మన తన అవుతుందా కాదా. నాకు ఇప్పటికున్న లక్షణం ఏంటంటే నేను ఇది అచీవ్ కాగలుగుతానా లేదా, నాకు ఆ ఎబిలిటీ ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటా. నేను ప్రతి సంవత్సరము ఒక టార్గెట్ పెట్టుకుంటా, ఒక్కొక్క సంవత్సరం ఒకటి. ఉదాహరణకు ఒక 3-4 ఏళ్ల క్రితం ఉర్దూ నేర్చుకోవాలనుకున్నా, యూట్యూబ్తోనే అది రాయడం చదవడం వరకు వచ్చేసింది. అప్పుడే మళ్ళీ మరాఠీ, అది ఇప్పుడు నడుస్తూ ఉంది, ఈ సంవత్సరం టార్గెట్. అది తమిళ్ చదవడము, గ్రీకు చదవడము ఇట్లా నేర్చుకున్నా. అంతకుముందు డిగ్రీ చేసే రోజుల్లో పెయింటింగ్ నేర్చుకున్నాం. అంటే ఇదంతా సెల్ఫ్గా నేర్చుకోవడమే, అంటే ఖాళీ సమయాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవడం, అంటే మనతోనే అవుతుందా కాదా అని ఈ రకంగా టెస్ట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నంలోనే ఎంఏ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, ఎంఎస్సి సైకాలజీ చేసినాం, టీటీసీ చేసినాం, ఇన్ సర్వీస్లో బీఈడి అయిపోయింది. ఈ రకంగా ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఒక జీవిత లక్ష్యంగా మలుచుకున్నాను నేనైతే. అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము సంబోధించడంలో కథా రచయిత అనడమే కాకుండా బహుభాషావేత్త అని కూడా అనవచ్చేమో, ఎందుకంటే మీరు మిగతా భాషలపైన కూడా పట్టు సాధిస్తున్నారు క్రమక్రమంగా. ఇప్పటికే ఉర్దూ, మరాఠీల్లో పరిచయం పెంచుకున్నారు, ఇంకా వేరే భాషల్లో కూడా తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, రానున్న రోజుల్లో ఆయా భాషల్లోపై మీరు అనుకున్న మీ ఆసక్తులు పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ, మీరు ఉద్యోగంలోకి చేరిన తర్వాత మీ ఉద్యోగ జీవితానికి సంబంధించిన అనుభవాలతో పాటు అసలు మీ సాహిత్య యానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా కొనసాగుతుంది, ఈ వివరాలన్నింటిని గురించి మరో భాగంలో మనం మాట్లాడుకుందాం. ఈ వారం మీ బాల్యం, మీ గత అనుభవాలని, మీ నేపథ్యాన్ని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.